హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ బచ్చలు ఎలా ఉంటుందో చూద్దామండి. బచ్చలాకులో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అన్ని బచ్చలాకుల్లోనూ ఒకే రకమైన పోషక విలువలు కలిగి ఉంటాయండి. ఇంగ్లీష్ బచ్చలు ఎలా ఉంటుందో చూద్దామండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బచ్చలాకు అండి. లాస్ట్ వీడియోలో ఈ బచ్చలాకు వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం. బచ్చలాకులో అనేక రకాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ బచ్చలు చూద్దామండి. దీన్ని ఇంగ్లీష్ బచ్చలి అంటారు, అలాగే నేల బచ్చలి అంటారు, అలాగే దుంప బచ్చలి అని కూడా అంటారు, అలాగే సిలోన్ బచ్చలి అని కూడా అంటారండి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ బచ్చలు పెంచడానికి నీటి అవసరం ఎక్కువగా ఉండదండి. మిగతా బచ్చల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో అదేవిధంగా ఈ బచ్చలలో కూడా పోషక విలువలు ఉంటాయండి. ఈ బచ్చలని పెసరపప్పులో వేసుకొని తిన్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి, అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపు చాలా మంచిదండి. బచ్చలాకును వారానికి 2 సార్లు అయినా తిన్నట్లయితే కనుక అది మన వంటికి చాలా మంచి చేస్తుందండి. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఇది. ఆకుకూరలు అన్నింటిలోనూ బచ్చల కూర చాలా మంచిదండి. దీన్ని మన ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం చాలా మంచిదండి. కాబట్టి బచ్చల కూరని మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.